Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. Vandanamo neeke da, vandanamo neeku todai undi. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను సమయం ఇది మన మధ్య. సో ఎప్పుడు అనుమానం కూడా రానిద్దండి. ఊహల్లో కూడా, ఆలోచనలు కూడా, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఏదో చర్చికి వచ్చా, ఏదో బిల్డింగ్లో కూర్చున్నానని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీరు దొబ్బినప్పుడు దేవుడు, ఎందుకంటే మీతో వాగ్దానం చేశాడు నేను నిన్ను విడువని ఎడబాయనని. ఆ దేవుడు మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్నాడు. దివ్య చెప్పినట్లుగా పాత నిబంధన గ్రంథంలో వాళ్ళతో ఉండేవాడు, కొత్త నిబంధన గ్రంథంలో మన లోపలు ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఇచ్చేసాను అన్న, తీసుకోండి, ఏదో బుక్స్ వచ్చాయి. ఓకే, గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనము పిల్లరా లేట్ చేయకుండా బల్ల కూడా ఉంది. మరి మనం వాక్యం ఏం నేర్చుకుంటాము ప్రతి వారం అమ్మా? మైండ్. సో మైండ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము, మనస్సు గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో ఈ చాలా ఇంపార్టెంట్ టీచింగ్ పిల్లరా ఇది. సో జీవితాంతం మనము బ్రతుకున్నంత కాలము ఇది ఒక్క పనే యేసు ప్రభు ఇచ్చినది, మనకి దేవుడు ఇచ్చినది ఒక్క పని. ది ఓన్లీ వర్క్, ది ఓన్లీ జాబ్ ఈస్ రిన్యూ యువర్ మైండ్. ఈ పాప ఎందుకు సిస్టర్ అడుగుచుంది దూరము వెనకల? పాప పేరు ఏం పేరు? సింధు. ఓకే, నో ప్రాబ్లం, ముందర చూడాలి సింధు. నీ తల కనపడంలా, లేదంటే వెనకలు కూర్చోబెడతాను, నీకు చూడుకోకుండా. ఇక ఆడ ఫ్రంట్లో ఉండాలి మీరు ఎవరినొస్తున్న. ఓకే, ఎవరినొస్తారు ఆడ? యా, ఈడే ఉన్నావు కదా, నువ్వు కూడా సరి కూర్చోనేనా బాబు? సో ఈ చిన్న వీళ్ళే మాకు నాకు ముందుకి, మిగతా వాళ్ళంతా పెళ్లి చేసుకుని పోయేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ మీద ఆధారపడాలి నేను, లేదండి ఊరికే అంటున్నా. సో దేవుడి మీద ఆధారపడాలా? వీళ్ళు పోతే దండి ముందు ఒకసారి ఇంకా దాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఓకే, గుడ్. సో ఎక్కడ ఉన్నాం? సో ఓకే, మైండ్ గురించి నేర్చుకుంటాను పిల్లరా. సి, ఒకే ఒక పని దేవుళ్ళో మనకు, దేవుడు ఇచ్చిన ఒకే ఒక పని, ఇంకేం పని లే. ఊరికే లేని భారం మోసుకొని తిరగద్దండి. అన్నీ ఆయన చేసేసాడు. అవన్నీ మన జీవితంలోకి రావాలి అంటే మన మనస్సు బాగా పనిచేస్తా ఉండాలి, దేవునితో కలిసి పనిచేయాలి. ఒకే ఒక ప్రాబ్లం మీ నా జీవితంలో ఉండేది, అదేంటంటే మైండ్ ప్రాబ్లం. ఈరోజు మీ దగ్గర ఏదన్నా లేదు అనుకుంటే, ఏదన్నా సాధించలేకపోతున్నాం అనుకుంటే, ఈవెన్ మీరు దుఃఖంగా ఉన్నా, ఈరోజు నిరాశగా ఉన్నా, ఐ మీన్ మీకున్నే సమస్యలకు అన్నిటికీ కారణము ఒకటే, అదేందో తెలుసా? దేవుడు కాదు, సైతాను కూడా కాదు, మీరులో మీ మనస్సు కారణం పిల్లరా, మైండ్. సో అందుకే అన్నిటికంటే ఇంపార్టెంట్ బైబిల్లో రక్షింపబడిన వారికి. రక్షణ లేని వారికి దేవుళ్ళు లేరు కాబట్టి, వాళ్ళ ఆత్మ చనిపోయిన ఆత్మ కాబట్టి వాళ్ళకి అన్ని కష్టాలే. ముఖ్యంగా దేవుళ్ళు ఉన్న వాళ్ళు కష్టాలు పడుతున్నారు, సమస్యలు ఉన్నారు, సంతోషంగా లేరు, దుఃఖంగా ఉన్నారంటే దానికి కారణము వారి మనస్సు. ఆ మనస్సును మార్చుకునే విషయం మనము ప్రతి ఆదివారం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, మూల వాక్యము రోమిలు రాసిన పత్రిక 12:2. ఓకే, రోమిలు రాసిన పత్రిక 12:2. ఓకే, రోమిలు రాసిన పత్రిక 12:2. ఇక్కడ చూస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నేను కొద్దిగా చదివేకే ట్రై చేస్తున్నాను, మోస్ట్లీ వీళ్ళతో చదివించేవాడిని నేను. ఎందుకో నాకు మనసులో అనిపించింది, నేను తెలుగు బైబుల్ నేను చదివితే మేలని, అప్పుడప్పుడు వీళ్ళు కూడా చదువుతారు. సో ఇక్కడ జాగ్రత్తగా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన వాక్యం బైబుల్లో మైండ్ గురించి. అమ్మా ఇంటర్నా రెహంబి, ఓకే, పాలు తాపిస్తా ఉండు, నువ్వు పాలు తాగుతా ఉండు. వాక్యం పాలు కదా, దేవుడు చెప్పాడు. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మైండ్ని మీరు మార్చాలంటే ఇది 1 ప్రయారిటీగా తీసుకోవాలి. లోక మర్యాదను అనుసరింపక. నిన్న వారం చెప్పే లోక మర్యాద అంటే ఏమో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. 2 భాగం, మీ మనస్సు మారి నూతన
మగుట వలన రూపాంతరం పొందుడే. చాలా ఇంపార్టెంట్ ఈ కింద భాగం. నువ్వు రూపాంతరం పొందాలి అంటే ఏం మార్చాలంట? మనస్సు మార్చాల. మనస్సు మారితే మనం రూపాంతరం చదువుతాం. రూపాంతరం అంటే నిన్న వారం మనం చూసుకున్నాం, నిన్న మొన్న వారం ఇంగ్లీష్లో సారీ గ్రీక్ సారీ గ్రీక్ బైబుల్లో మీరు చదివినట్లయితే అక్కడ వాడిన పదం ఏంటంటే మెటమార్ఫోసిస్. సిస్టర్ జాగ్రత్తగా ఏనండి, మీ మీ ప్రతి కష్టానికి ఈరోజు ఐ మీన్ ఈరోజే కాదు దేవుని వాక్యమే జవాబు. ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ పోనిద్దండి, మీ బాడీని కంట్రోల్ పెట్టుకుని వింటానండి. ఎందుకంటే ఒక పదం చాలు, ఆయన మాట్లాడిన ఒక మాట చాలు, జీవితాన్ని మార్చి పడేస్తుంది మీ జీవితాన్ని. ఆ మాటలోనే సమస్తము జవాబు ఉంటుంది మీకు కావాల్సిన దానికి. మీరు ప్రతి కష్టం నుంచి, ఆ డబ్బుల సమస్య నుంచి, అనారోగ్యం నుంచి విడిపించే దేవుని దగ్గరికి వచ్చినారు. మీరు ఏదో ఒక మనిషి దగ్గరకో, రాయి దగ్గరకో, ఏదో ఒక పార్టీ దగ్గరికో రాలే, స్వయాన సృష్టికర్త దేవుని దగ్గర వచ్చి కూర్చున్నారు. ఆయన మాట్లాడుతున్న సమయం తన వాక్యం ద్వారా, తన దాసు ద్వారా. ఓకే, మీరు చూస్తే రూపాంతరము చెందాలి అంటే మెటమార్ఫసిస్ అనే పదం వాడబడింది. మీరు గ్రీక్ బైబుల్ చదివితే మెటమార్ఫసిస్ అంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ఆ యొక్క ప్రక్రియను మెటమార్ఫసిస్ అంటాం మనం. సైన్స్ స్టూడెంట్స్కి తెలుసు మెటమార్ఫసిస్. మీరు ఇక్కడ రూపాంతరము తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో రెన్యూ అని రాయబడింది అనుకుంటుంది. ఇంగ్లీష్ ఏం రాయబడిందమ్మా? ట్రాన్స్ఫార్మ్డ్ అని రాయబడింది. సో ట్రాన్స్ఫార్మేషన్ కావాలి అంటే మీ జీవితం ఏం చేస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మీ జీవితము? మనస్సు మారితే మీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు రూపాంతరం చెందాలి అంటే, ట్రాన్స్ఫార్మ్ కావాలంటే, దేవుడిలాగా బ్రతకాలి అంటే, దేవుడు ఇచ్చిన ప్రతిదీ అనుభవించాలంటే భూమి మీద ఏది మారాలంట? మనస్సు. మనస్సు మారితే మీరు నేను ఈరోజు గొంగలి పురుగులా ఉండొచ్చు మన యొక్క జీవితం, కానీ సీతాకోక చిలుకగా మారచ్చు. జస్ట్ మీరు కంపారిజన్ చెప్తున్నా, నేను నా కంపారిజన్ ఏంటంటే దేవుళ్ళ నువ్వు నేను జీవించచ్చు, దేవుళ్ళ ఈ భూమి మీద పరిపాలన చేయొచ్చు పిల్లరా. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభులా మనం జీవించచ్చు. సి, నేనేదో నా ఇంటి నుంచి తెచ్చి చెప్పడంలా మీకు, బైబుల్లో ఒక వాక్యం నాకు ఎప్పుడు ఛాలెంజ్ చేసే వాక్యం ఏమో తెలుసా? 5:1 ఎఫెసీయులకు ఏమంటాడు తెలుసా? దేవుడు దేవుని పోలి జీవించుడే. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే ఇమిటేట్ గాడ్ అని రాయబడింది. సి, దేవుని యొక్క డిమాండ్ చూడు, విచిత్రం కదా. నువ్వు నేను ఏంటయ్యా దేవుళ్ళ జీవించడం ఎట్లా సాధ్యం? ఇది ఒక రెండు కాళ్ళు రెండు చేతులు కలిసి కలిగిన మనిషికి ఎట్లా సాధ్యం? ఇది దేవుళ్ళ జీవించడం ఎలా సాధ్యం? సాధ్యం కాబట్టి దేవుడు చెప్తున్నాడు పేరా, దేవుని పోలి జీవించమని, క్రీస్తుని పోలి జీవించమని బైబిల్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుళ్ళ జీవించే యోగ్యత కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. ఇక్కడ మాట్లాడుతుండేది నీ నా శరీరం గురించి కాదు, నీ నా ఆత్మ గురించి మాట్లాడుతుండేది ఈ వాక్యం. శరీరంలో నువ్వు నేను యేసుప్రభులాగా ఉండలేవు, ఎందుకంటే యేసుప్రభు తెల్లగా ఉన్నాడు, ఇంటికెళ్ళి దండిగా ఉన్నాయి, మనకు ఇంటికి తక్కువ ఉండొచ్చు, మనం కొద్ది నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, ముక్కు వేరే ఉండొచ్చు, జపానీస్ ముక్కు మాదిరి కొంతమందికి. సో యేసుప్రభు లాగా జీవించు, దేవుళ్ళలాగా జీవించమంటానప్పుడు బైబుల్ నీ నా కలర్ గురించి కాదు మాట్లాడుతుండేది. నీవు నేను ఆత్మలో ఏ స్థితిలో ఉన్నామో దాని గురించి మాట్లాడుతాను. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు కాబట్టి దేవుళ్ళ జీవించే యోగ్యత, అర్హత, సామర్థ్యం, బలం అన్నీ నీలో లోపలు ఉన్నాయి, నీ ఆత్మలో ఉన్నాయి. నువ్వు యేసు ప్రభులాగా భూమి మీద, ఆకాశం మీద, భూమి మీద, ఆకాశం మీద, ఈవెన్ పాతాళం మీద అధికారం చేసే జీవితం నీకు నాకు ఇవ్వబడింది యేసు ప్రభు ద్వారా. ఓకే, సో అందుకే బైబిల్ ఛాలెంజ్ చేస్తుంది మీకు నాకు దేవుని పోలి జీవించమే. ఎప్పుడు జీవిస్తాం దేవుని పోలి? నువ్వు నేను మనస్సుని మార్చుకున్నప్పుడు మనము అలా జీవించవచ్చు పిల్లరా. అడ్డు పడతాండేది ఏంటంటే మనకు మన జీవితంలో దేవుళ్ళ మనలో నుంచి సామర్థ్యం రాకుండా పోవడం కారణం, బలం రాకుండా పోవడానికి కారణము, ఆరోగ్యం ఆరోగ్యంలో యేసులా జీవించకపోవడం. దేవుడు ఎప్పుడు రోగంలో పల్లా? యేసుప్రభు ఎప్పుడు రోగంలో పల్లా? నీకు నాకు రోగం లేదు, అయినా రోగంలో ఉన్నాం. ఎందుకు? ఎందుకంటే మన మైండ్ మనకు అది తీసుకోకుండా చేస్తుంది. సింపుల్గా నేను రానున్న దినాల్లో చెప్తాను మీకు, కానీ చూడండి, మన స్పిరిట్లో దైవత్వం ఉంది, మన స్పిరిట్లో చాలా సామర్థ్యం ఉంది. బాడీలోకి ఆ యొక్క సామర్థ్యం ట్రాన్స్ఫార్మ్ కావాలంటే మైండ్ మధ్యలో అడ్డుపడుతుంది పిల్లరా. మైండ్ని డైరెక్ట్ చేస్తే మన బాడీలో కూడా ఆయన మహిమ సామర్థ్యం ప్రవహిస్తుంది. యేసుప్రభు వస్త్రాలు తాకినప్పుడు ఏం జరిగిందో, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకు ఏం జరిగేదో అదే నీలో నా నుంచి జరిగేది. అదే దేవుని యొక్క కోరిక, అదే మన ఆశ, అదే దేవుని ఆశ, మన కోరిక కూడా అదే కదా. సో
ఎప్పుడు అది జరుగుతుందంటే నీ మనస్సుని మార్చి రూపాంతరం చెందినప్పుడు. నువ్వు మొదటి వాక్యంలో మంచి మాట రాబడి నా సబ్జెక్ట్ కదైనా ఎందుకు టచ్ అయిబుద్ది అవుతుంది. ఒకటి మొదటి వాక్యం 12 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాస్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలనుకుంటున్నాను. సి ఏంటి శరీరాన్ని సమర్పించుకోవడం అంటే, నా సబ్జెక్ట్ కదైనా ఎందుకో చెప్పబుద్ది అవుతుంది చెప్తాను. నేను కొన్ని ఏళ్ళు ఇబ్బంది పడ్డా ఈ శరీరాన్ని సమర్పించుకునే విషయంలో. ఎవరి కోసమో ఇది, ఐ డోంట్ నో. సి క్రైస్తవ బిడ్డలమైన మనందరూ దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటాం. దేవుని కొరకు మన శరీరము, ఎందుకంటే ఇక్కడ సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకో అని రాయబడింది అనమాట. ఓ చాలా మనందరికీ ఆశ. నేను కొత్తగా వచ్చినప్పుడు ఎప్పుడు ఏడ్చేవాడిని దేవుని దగ్గర, ప్రార్థనలో ఏడ్చేవాడిని, ఉపవాసాలు ఉండేవాడిని. ఈ శరీరాన్ని సమర్పించుకోవాలా, ఎక్కడ సమర్పించుకుంటావు, ఎప్పుడు కోపం వస్తుంటుంది నాకు, ఎప్పుడు ఏదేదో దిగులు వస్తాను, ఐ మీన్ చింత, ఏమేమో తప్పుడు ఆలోచనలన్నీ వస్తుంటాయి, ఏదేదో వస్తుంటుంది కదా, ఎట్లా సమర్పించుకునేది. చాలా ప్రార్థనలో చాలామంది క్రైస్తవులు నాకు తెలుసు, నా యొక్క స్నేహితులు ఇక్కడ కూడా చాలామంది ఉండొచ్చు కదా, సజీవ యాగం శరీరాన్ని సమర్పించుకో. కొద్ది రోజుల క్రితం ఎవరో ఇక్కడ అంటున్నారు కూడా, ఎవరో ఐ మీన్ ఏదో అంటున్నారు సజీవ యాగం సమర్పించు. ఏంటి సజీవ యాగం సమర్పించుకోవడం అంటే, నేను అప్పుడు కొత్తగా దేవుళ్ళకి వచ్చినప్పుడు ఇట్లా చర్చిలో లైక్ చర్చ్ అయిపోతూనే పాస్టర్ దగ్గర పోయేవాడిని. లేదంటే ఎవరైనా పెద్ద ప్రీచర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందుకు రండి, ఎవరికైనా ప్రార్థన కావాలంటే ముందు పోయి దుంకేసేవాడిని, వాళ్ళ ముందనే పడిపోయేవాడిని. పోయి ఎందుకు తెలుసా, చేయి పెట్టు సార్, సజీవ యాగంగా నా శరీరం సమర్పించుకోవాలి. ఆడ ప్రార్థన చేయించుకునేవాడిని, దేవునితో చెప్పాను ప్రభా ఈ బాడీ నీదే తీసుకో, ఆటి నుంచి బయటకు వస్తానంటే బాడీ నాదైపోయేది. అంటే ఏమేమో ఆలోచనలు వచ్చేది, ఏదేదో తలం. అది కాదు పిల్లరా సజీవ యాగంగా సమర్పించుకోవడం అని, బాడీ గురించి కాదు మాట్లాడతాడు. ఎస్, మన బాడీ దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు మారుతుందంటే మన మైండ్ మారిన. సి మైండ్లో నువ్వు దేవుడు ఆలోచించినట్లుగా, దేవుడు చెప్పినట్టు నువ్వు ఆలోచిస్తా అంటే నీ బాడీ ఆటోమేటిక్గా సజీవ యాగంగా సమర్పించుకునే దానికి సిద్ధంగా ఉంటుంది. నీ బాడీది ప్రాబ్లం కాదు. చాలామంది క్రైస్తవులు పాపం బాడీ ప్రాబ్లం అనుకుంటారు, ఎంతో ఉపవాసాలు ఉంటారు, దాన్ని కొడతారు, తిడతారు, చెప్పిస్తూ అంటారు. ఈ శరీరమునే నా దేవునితో నేను దీవుల్ని పొందుకోలేకపోతాను, శరీరం కాదు ప్రాబ్లం. శరీరం ఏం చేస్తుంది, ఇది మనం బట్టలు వేసుకున్నామే శరీరం మీద, మన శరీరము ఆత్మ మీద బట్టల్లాగా కవర్. అది మన బాడీ. ఎస్, బాడీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే బాడీని మార్చుకోవడానికి కూడా బాడీని ఊరికి ఇబ్బంది పెడితే కాదు. ఎస్, ఉపవాస ప్రార్థన అవసరం, మంచిది, అన్నీ మంచివే. కానీ నీవు దేవునికి సజీవంగా సమర్పించుకోమంటా అనేది ఇక్కడ ఎప్పుడైతే అవుతుందంటే, నువ్వు మనస్సులో మార్పు తీసుకొచ్చినప్పుడు, మనస్సులో వాక్యం తప్ప ఇంకా ఏదీ లేను. సింపుల్గా చెప్పాలండి. ఓకే, సో అప్పుడు నువ్వు సజీవంగా సమర్పించుకున్నది దేహాన్ని. అంతేకాకుండా రెండో వాక్యంలో ఏం రాయబడింది, నువ్వు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ఎప్పుడు ఎప్పుడు, నీ మనస్సుని మార్చుకున్నప్పుడు. నీ మనస్సును మార్చుకున్నప్పుడు నువ్వు రూపాంతరం చెందుతావు. యు విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, యు విల్ లివ్ లైక్ గాడ్, యు విల్ లివ్ లైక్ జీసస్. పౌల్లా జీవించడం ఈజీ, మోషేలా జీవించడం ఈజీ, వాళ్ళందరికీ. అందుకే పౌలు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది రాస్తున్నాడు ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా సహాయంతో. ఓకే ఓకే, మనం ఏం నేర్చుకుంటున్నాం, మైండ్ రిన్యూవల్ గురించి నేర్చుకుంటున్నాం. సో మీకు నాకు నేను 2-3 వారాల నుంచి చెప్తున్నాం, మీరు నేను ఏమై ఉన్నాం, ఆత్మలమై ఉన్నాం పిల్లరా. ఓకే, తెలుసు కదా మీకు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింది, మీరు నేనెవరు, ఆత్మలం. మనం ఈ శరీరంలో ఉన్నాం, మనకు దేవుడు మనసు ఇచ్చాడు, అర్థమైందా. 3 భాగాలుగా మనము తయారు చేయబడ్డ 3 భాగాల ద్వారా. ఓకే, మనందరూ ఎవరు, గట్టి చెప్పండి, మనంతా ఆత్మలం. శరీరంలో నివసిస్తున్నాం, మనస్సు మనకు ఇవ్వబడింది. అర్థమైందా అంటారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నేను ఆత్మను, ఈ శరీరంలో నివసిస్తున్నా, నాకు మనస్సు ఇవ్వబడింది. అది ఇది అర్థం కాకుంటే మీకు బైబిల్ అర్థం కాదు, మీకు అసలు ఇక ఏది అర్థం కాదు, మీకు బాధ ఎందుకు వేస్తుంది కూడా అర్థం కాదు, మీకు ఎందుకు ఏమి దొరకడం లేదు కూడా అర్థం కాదు. ఐ మీన్ లైక్ ఈ 3 క్లియర్గా మీకు అర్థమైతేనే మిగతా అర్థమవుతాయి. అర్థమైందా సిస్టర్? ఓకే, ఇది కూడా మనం తెలుసుకున్నాం, యేసు ప్రభు నీ రక్షకుడుగా అంగీకరించిన రోజు ఏం జరిగింది మీ నా జీవితంలో, మన ఆత్మ ఇనాల ముందర చూడండి, మన ఆత్మ ఏమైంది, కొత్తగా అయింది. లోపలి ఇప్పుడు ఉండే ఆత్మ న్యూ బ్రాండ్ ఆత్మ మనలో ఉండేది, ఇంకా కొత్తగా ఏం కాదు, ఇంకా యుగ యుగాలు ఇదే ఆత్మే లోపల ఉండేది. అర్థమైందా పిల్లరా?
సో మన ఆత్మ కృతగా చేయబడింది యేసుక్రీస్తు నక్షుడుగా అంగీకరించిన రోజు. ఓకే, శరీరము కృతగా చేయబడుతుంది ఎప్పుడు? యేసు ప్రభు రెండవ రాకల్లో, అంటే ఆకాశం మీదకి ఆయన వచ్చినప్పుడు మన శరీరము కృతగా చేయబడుతుంది. ఇప్పుడు ఏంటి మనము కృతగా చేసుకోవాలా? మనస్సుని. ఓకే, అర్థమైంది కదమ్మా? ఆత్మ కొత్తగా అయిపోయింది, శరీరం కొత్తగా అవుతుంది, మనస్సు ఇప్పుడు కొత్తగా చేసుకోవాలి మన బాధ్యత. సో అర్థమైందా పిల్లరా? బాగా అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇంకా ఈజీ బైబిల్ మీరు చదివినప్పుడు బైబిల్ ఈజీగా అర్థమవుతుంది. చాలామంది నాతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లైక్ బ్రదర్ బైబిల్ అర్థం కాదు సరిగ్గా. ఈజీ ఇది అర్థం చేసుకోవడం. మీరు నేను ఆత్మలము శరీరంలో ఉన్నాం, మనస్సు ఇవ్వబడింది. అందుకే మనం చనిపోయినప్పుడు శరీరం ఆడే ఉంటుంది, మనం ఉండము, మనస్సుతో సహా పైకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతామా? చూసారు కదా ఎవరైనా చనిపోయిన, ఇందులో చూసారా లేదు ఎవరైనా చనిపోవడము? పోయారు ఎప్పుడన్నా ఎవరైనా చనిపోయిన చోటుకి? ఏముందాడా? శరీరం ఉంది కానీ ఏం లేదాడా? ఆత్మ లేదు. ఆత్మతో పాటు మనసు కూడా ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభులో ఉంటే, నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఉంటే చనిపోయినప్పుడు నీ శరీరం ఆడు ఉంటుంది కానీ, అమ్మ ముందర చూడండి, నీ శరీరం ఆడు ఉంటుంది కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ యేసు ప్రభులో నువ్వు లేవనుకో, నువ్వు చనిపోయినప్పుడు నీ శరీరం ఆడు ఉంటుంది, నీ ఆత్మ మాత్రము పాతాలానికి వెళ్తుంది. సింపుల్ క్యాలిక్యులేషన్. చాలామందికి మంట ఇడ, ఎందుకో తెలుసా? ఈ క్రైస్తవులతో వచ్చింది ఇదే తంట. కాదయ్యా, మీరు చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు, మేము చచ్చిపోతే నరకానికి వెళ్తాం. ఏంటి అసలుకి? మీకు తెలుసా, మా ఇంటి పక్కనే క్రైస్తవులు ఉన్నారు, క్రిస్టియన్స్, చర్చికి వెళ్తారు కానీ భార్యాభర్తలు జటి పట్టి పట్టింటారు ఇంట్లో. మేమన్నా బాగుంటాం, వాళ్ళు ఇంట్లో కొట్లాడుకుంటారు తెలుసా. నువ్వు ఇక్కడికి వస్తే వాళ్ళు స్వర్గానికి పోతారంట. ఎట్లా ఇది ఎంత పంప్? నిజమే, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. కానీ వినండి, నువ్వు నేను చనిపోతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి చనిపోతే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాం. నువ్వు ఇక్కడ జటి పట్టి పట్టుకో, జుట్లు పీక్కో, అడిగిపోతాం స్వర్గానికి. వాళ్ళు ఈడ ఎంత మంచిగా ఉన్నా, చాలా మౌన స్థితిలో ఉన్నా, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించుకోకుంటే చచ్చిపోతే ఆడిపోతారు. చాలా మీకు కూడా కాలకి ఏం చెప్తావు సార్, ఎట్లెట్లయితే సార్, మీకు చాలామంది నాకు తెలుసు మీకు ఇది కష్టం, ఇది వారు జీర్ణించుకోవడం. కానీ ఇది నిజం. సీ, మీకు ఇది అర్థం కావాలా? ఒక వ్యక్తి స్వర్గానికి ఎందుకు వెళ్తాడు, ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్తాడు? యా, ఒకటి ఇది క్లియర్ చేయనండి. ఓకే, ఇది క్లియర్ చేయనండి. పాపం మీకు చాలా లోపల తడబాటు అవుతా ఉంటుంది నాకు తెలుసు. ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, యేసు ప్రభు నక్షుడుగా అంగీకరించాడు. నేను చెప్పే ఆ వ్యక్తి సీల్ చేయబడిన వ్యక్తి. ఆ వ్యక్తిని నరకానికి పంపించడానికి ఊరికి అధికారం లేదు, ఎందుకంటే యేసు ప్రభు కొన్నాడు తన ప్రాణం పెట్టి ఆ వ్యక్తిని. మరి ఇక్కడ జటి పట్టి అదేంటి అది స్టోరీ? జాగ్రత్తగా సీ, నువ్వు నేను రక్షించబడిన తర్వాత నీ నా ఆత్మ స్వర్గానికి వెళ్ళడం నిజం, ఎవరు ఆపలేరు. అయితే నువ్వు దేవుడు చెప్పినట్లే చేయకుండా ఇక్కడ నువ్వు అట్లా కొట్లాట్లు పడితే ఈడ నువ్వు సైతానికి ద్వారం తెరుస్తావు. సాతానికి నీ మీద అధికారం లేదు, కానీ నువ్వు ఈడ కొట్లాడము, క్షమించకపోవడము, కుళ్ళు, క్రోధము, ద్వేషం, అసూయ, ఇటువంటి జీవితం జీవిస్తాంటే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా పరిశుద్ధంగా జీవించకుండా నువ్వు సాతానికి కంప్లీట్గా నీ కంపౌండ్ ఏమి, కిటికీలు ఏమి, వాకిళ్ళు ఏమి అన్నీ తెరిచిపెట్టావు, రా సార్ ఆడుకుందాం ఇద్దరు అని. ఇంకా రోగాలు ఇంక అన్నీ, స్పిరిట్ మాత్రం నువ్వు దేవునికి కృప వలన రక్షింపడ్డావు, అటు పోతావు. కానీ ఈడ మాత్రము నువ్వు చాలా కష్టాల్లో ఉంటావు. అందుకే రక్షించబడిన వ్యక్తి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే శత్రువు కాసుకొని ఉంటాడు, ఎట్లా స్వర్గానికి పోతాడు? ఈయన ద్వారా ఎవరు స్వర్గానికి పోకూడదు. ఈయన ద్వారా, ఈ కుటుంబం ద్వారా అనేక మంది యేసు ప్రభుని అసహించుకునేటట్లు చేస్తా, యేసు ప్రభు రాకుండా చేస్తా, యేసు ప్రభు దేవుడే కాదని చేస్తాను వీళ్ళ ద్వారా. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ద్వారం తెరిచిపెట్టారు. అందరికంటే ముందు హాస్పిటల్లో వీళ్ళే ఉంటారు. ఏదైనా లూ, ఫ్లూ, గ్లీవ్ వచ్చింది అనుకో, వీళ్ళ ఇంట్లోనే ఫస్ట్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? మా ఇంట్లో ఫ్లూ వచ్చింది, మా ఇంట్లో గ్లూ వచ్చింది, పక్కన అనుకుంటాడు. చర్చికి పోయినా మనము వాళ్ళకి ఏం తేడా? కానీ చాలా తేడా ఉండాలి. శుక్రవారం నేను చెప్పాను, దేవుడు లైన్ గీసి పెట్టాడు ఈ సృష్టిలో, భూమి మీద.
వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళని. శుక్రవారం వచ్చింటే మీకు చూపించాను నేను. శుక్రవారం రోజు ఐగుప్తులో ఇజ్రాయెల్ జనాంగం ఒక పక్క, ఐగుప్తులు ఒక పక్క. ఐగుప్తుల్లో అన్ని రోగాలు వచ్చేటివి. దేవుడు అనేవాడు ఆ సైడ్ ఉన్నారే వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళలో ఏ రోగం వచ్చేది కాదు. వీళ్ళలో వీళ్ళింట్లో పశువులన్నీ చనిపోయాయి, వాళ్ళింట్లో ఏ పశువు చేయలేదు. పక్కనే జస్ట్ ఒక లైన్ అంతే. వాళ్ళింట్లో కప్పలు దూరేటివి, వాళ్ళింట్లో ఏమీ దూరేటి కాదు. ఈగలు వచ్చేటివి. ఐమీన్ ఈరోజు మా దోమలు ఈగలన్నీ వీళ్ళింట్లో లేని రోగాలన్నీ వీళ్ళింట్లో. ఎవరింట్లో? ఐగుప్తీలింట్లో. దేవుడు చెప్పాడు పక్కన తొంగి చూడు, గోషాన్లో ఏ రోగం ఉండేది కాదు. అదే దేవుడు ఇదే ఈరోజు కూడా ఈ అనంతపూర్లో గీత గీసి పెట్టాడు. వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళని. యేసుప్రభు అదే చెప్పాడు. నేను శుక్రవారం వీళ్ళకి చదివి చెప్పా. యేసుప్రభు అన్నాడు నేను లోకస్తుని కానట్టుగా వాళ్ళు కూడా లోకస్తులు కాదు. నేను పైవాళ్ళని, వీళ్ళు కూడా పైవాళ్ళు. యాక్చువల్గా నీ స్పిరిట్ నా స్పిరిట్ పై నుంచి వచ్చిన స్పిరిట్ల. కానీ ఎందుకు సమస్యల్లో కష్టాలు పడుతున్నాం? రక్షణ పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే రక్షింపబడ్డాం, ఆత్మ సీల్ చేయబడింది, దేవుని దగ్గర పోయే ఆత్మ, స్వర్గం మంది, యుగయుగాలు దేవునితో జీవిస్తాం, నరకం నుంచి తప్పించబడ్డాం. కానీ ఇక్కడ ఎందుకు కష్టాల్లో ఉన్నామంటే నువ్వు వాక్యానికి విరోధంగా మాట్లాడడము, ఆలోచించడము, గౌరవించకపోవడం. బైబిల్ చెప్తుంది ఎక్కడ కొట్లాట్లు ఉంటాయి ఏ ఇంట్లో, ఆ ఇంట్లో అన్ని నీచ కార్యాలు ఉంటాయని. దయ్యాలు ఎక్కడ లేని దయ్యాలే నువ్వు వచ్చేసా మీ ఇంట్లోకి బిర్యానీ తినేదానికి, మీ ఇంట్లో అన్నీ తినేసి వెళ్ళిపోతాయి. క్లియర్గా చెప్తాను నేను. అందుకే యేసుప్రభు రక్షణకు అంగీకరించిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఎలా జీవించాలో వింటున్నాం. అలా జీవించండి. ఏ రోగము లేదు మనకి, ఏ శాపం లేదు, ఏ పీడ లేదు. మనమే ఇంకా రోగంలో ఉండడానికి బాగు చేసే వాళ్ళం, పీడ నుంచి విడిపించే వాళ్ళం. ఓకే, సమస్యలు వస్తాయి. మీరు దేవుళ్ళో ఉండి కూడా సరిగ్గా వాక్యానుసారం పోకుంటే డెవిల్కి ద్వారం తెరసరు. అది మన జీవితం. ఓకే, ఇప్పుడు స్వర్గానికి ఎందుకు వెళ్తాం మనము? వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్తారు పాపము? ఎందుకంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మీరు నేను స్వర్గానికి వెళ్ళేది, వాళ్ళు నరకానికి వెళ్ళేదని కారణం ఏమంటే మీ నా పాపాలకు ప్రాయశ్చిత్తము మీ నా స్థానంలో యేసు ప్రభు చేశాడు కాబట్టి. అందుకే మనకు స్వర్గం పోతాడేది. మనం మంచోళమని కాదు, ఇక్కడ మనము పాపులమని తెలుసుకున్నాం. జన్మత పాపంతో పుట్టాం. మా ఆలోచనలు మనం పాపంలో ఉన్నాం, మనం పరిశుద్ధులుగా కాలేము. అందుకే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఏ మార్గం? అది యేసు ప్రభు ద్వారా మన పాపములన్నీ తీసేశాడు ఆయన. మన పాపాలన్నీ ఆయన మీద మోసి ఆయన్ని శిక్షించి ఆయన నరకాన్ని పంపించాడు కాబట్టి అది నమ్ముచున్నాం. నా స్వతహాగా నేను నీతిమంతుని కాలేను, నువ్వు ఇచ్చే నీతిని నేను నమ్ముచున్నాను తండ్రి అన్నాను కాబట్టి నాకు పాపాలే లేవు కాబట్టి నా ఆత్మ మీద పాపం లేదు కాబట్టి నేను నరకానికి వెళ్ళను. వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్తారంటే వాళ్ళేమంటున్నారు, మేము పాపాలు చేసినప్పటికీ ఏదో మేమే తంటాలు పడి ఏదో చేసుకుంటాం కానీ మాకు మీ ఏ శుభ్రం వద్దు, మీరు చెప్పే సువార్త వద్దు, మేము బాగుంటాం. మన కులాపు వచ్చి ప్రశ్న అడిగాడు, ఎక్కడో విన్నాడు పాపం, ఎవరో చెప్పారట్లా. చూడండి పాపక్షమాపణ ఎట్లంటే మీరు ఎన్ని పాపాలు చేస్తే అన్ని పుణ్యకరాలు చేస్తే పాపానికి పుణ్యకరానికి సమానం బ్యాలెన్స్ అని. జరగని పని ఏదన్నా ఉందా సృష్టిలో అంటే అదే. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గట్టుగా మంచి పాపాలు మంచి పనులు చేయాలంటే అప్పుడు పూడిపోతుందంట. రెండు ఏందనుకున్నావు ఇది? ఏది గుంతనాయమన్నా పూడి చేసేదానికి ఇసుకేసి అవుతుంది. ఎప్పుడన్నా మన వాళ్ళు 99.99 తప్పు పాపాలే చేసేది, మంచి పని ఏడు చెప్తాం? అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా, అన్యాయం చేయకుండా, భార్యను ప్రేమించడం, భర్తను, ఇవన్నీ అయ్యే పనులా? అందుకే దేవుడు అన్నాడు మీరు ఎలాగూ నీతిమంతులు కాలేరు, మీ స్వనీతితో మీరు నా దగ్గర రాలేరు, కానీ నేను మీకు ఉచితంగా ఏమిస్తాను? నీతినిస్తాను. అందుకే టికెట్ ఆడ బుక్ అయింది మంది. ఏమన్నా హెవెన్ బౌండ్ పీపుల్ మనం, కానీ ఇక్కడ హెవెన్లో జీవించినట్లా ఉండాలనే దేవుని కోరిక. అందుకే మన ఆత్మ రక్షింపబడింది, మన శరీరము ఈ శరీరము మహిమగల శరీరంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఈ గ్యాప్లో నువ్వు నేను మనస్సుని మార్చుకున్నామనుకో, వాక్యాన్ని తీసుకొని ఇక్కడ కూడా నువ్వు నేను వెలుగ్గా జీవిస్తాం. నీ నా ద్వారా దేవుని యొక్క మహిమ అనేకులు చూసి జీవితాన్ని మన ద్వారా జీవిస్తారు. అందుకే యేసుప్రభు అన్నాడు నన్ను పోలి జీవించుడి. దేవుడు అంటున్నాడు నన్ను పోలి జీవించు. నువ్వు నేను దేవుని పోలి జీవించే సామర్థ్యం మనలో ఉంది, ప్రేరణ ఉంది, జ్ఞానం మనలో ఉంది. అసలు మనలో లేనిది ఏందీ లేదు, దేవుణ్ణిలో ఉండేటువన్నీ మనలో ఉన్నాయి కదా. ఏమన్నాడు బైబిల్లో 2 పేతురు 1:3, భక్తికి జీవమునకు కావలసినవన్నీ మీకు నాకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు.
యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన రోజు నీ కొత్త ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి, లేనిది ఏదీ లేదు నీ దగ్గర. అందుకే నన్ను అడిగితే దేవుణ్ణి అడిగేదానికి కూడా ఏం లేదు, దేవునికి దేవుణ్ణి అడిగేదానికి ఏమీ లేదు. అందుకే బైబిల్ అంటుంది కృతజ్ఞతలతో నీ యొక్క విన్నపాన్ని ఆయనకి తెలియజేయి. అంతే ప్రభు నా గుడారానికి ఏ రోగము సమీపించదన్నావు, కృతజ్ఞతలు తండ్రి, ఫినిష్ నీ ప్రేయర్. అంతే ప్రభు రోగము ఆరోగ్యం నీ కాల్ చాపు, నేను సారీ చేయి చాపు, నేను నేను ఆడున్నానో దాని మీద పెట్టు. అదేదో పాట పెట్టింది పొద్దున్నే ఐమీన్ కదా, చేయి చాపు కాలు చాపు, నువ్వు మీద వచ్చి పడిపో నా మీద. ఊరికే అంత ఉత్తుతా నువ్వు ఉత్తుతం రేపే అంటారా పిల్లలకి ఏదో భయపడే సమయం అట్లా టైప్. ఆ ప్రార్థనలకి ఏదీ జవాబు ఉండదు దేవుని దగ్గర నుంచి. కొంతమందికి విచిత్రం అనిపించింది, ఆ చర్చికి వచ్చి కూర్చున్నారా బాబు, మా చర్చిలో పోతే కన్నీటి ప్రార్థన చేయి, దేవుణ్ణి కదిలించు, నీ కన్నీరు ఆయన సింహాసనం దగ్గర చేరితే ఆయన లేచి పరిగెత్తు. అంతా డ్రామా డైలాగులు ఆ యాడన చూసింటారు వల్ల ఈడేసాలని వచ్చి మనం లేదు. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు, నువ్వు లోకు రోగులకు స్వస్థపరచమంటాడు, చనిపోయిన వాళ్ళు లేపమంటాడు. మనం నువ్వు ప్రార్థన చేసి ఏం లే దేవుడు అంటాడు అన్నీ ఉన్నాయి నీ దగ్గర లోపల, తీ బయటికి అన్ని. సో అదే నేర్చుకుంటాను ప్రతి ఎప్పుడు వచ్చి సండే వచ్చి, ఓకే ఆదివారం వచ్చి కొన్ని కొన్నిసార్లు ఏ దినం మర్చిపోతాము. ఓకే విషయం ఏమిటి పిల్లలు, ఏడున్నాం మనము. ఓకే ఓకే అర్థమైందా మీకు, ఆత్మ కొత్తగా అయిపోయింది, శరీరం కొత్త కాపోతుంది. ఇప్పుడు ఒకటే ఉండిపోయింది బ్యాలెన్స్ ఏంటంటే మనస్సు కొత్త. సీ నిన్న వారం మనం చూసుకున్నాం, నిన్న మొన్న వారం సాతాను మనం వన్ వార్ గేమ్ ఎక్కడ, సాతాను యొక్క యుద్ధం ఎక్కడ, మన మైండ్లో. వాడిని కాల్సింది మన మనస్సు అంతే, మనస్సులో వాడు పని చేయాలని కోరుకుంటూ ఉంటాడు. సో నిన్న వారం చూసుకున్నాం, నిన్న మొన్న వారం 5 పాయింట్ నేను మీకు చూపించా ఎలా వాడు యుద్ధం చేస్తాడు, మన యొక్క సర్కమ్స్టెన్సెస్ పరిస్థితులు అట్లా క్రియేట్ చేస్తాడు మనకు. అందుకే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా జంకకూడదు, జడియకూడదు, ఎందుకంటే దేవుడు యొక్క వాగ్దానం కలిగి ఉన్నాం. సీ మీకు ఎప్పుడు చచ్చిపోతే ఆడికి వెళ్తాం, ఏదైనా ఐ మీన్ అయ్యి అట్లా ఏదైనా అయినా కూడా ఆడికి వెళ్తాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఆల్రెడీ బంగ్లా తయారైంది, ఆడ మ్యాన్షన్ తయారై చేసే అమ్మా ఇన్నండి ముందర, ఈడు ఇల్లు లేకపోతే లేకపోయా, ఆడ ఆల్రెడీ నీకోసం ఏముంది బంగ్లా ఉంది పిల్లరా. చచ్చిపోతే తండ్రి దగ్గరికి వెళ్తాం డైరెక్ట్గా చూస్తాం. ఇప్పుడు మీ ఇప్పుడు ఆత్మీయ లోకంలో ఆయన్ని చూస్తున్నాం, అప్పుడు స్ట్రైట్ అవే చూసాం, ముద్దు పెట్టుకుంటాం, ఆయన్ని కౌగులించుకుంటాం, ఆయనతో చేయిలో చేసి ఏది తిరుగుతా ఉంటాం. స్వర్గం పోసిన వాళ్ళు అడగండి మీకు చెప్తారు ఏం జరుగుతుందో. ఆడ మీరు రారు అసలుకి, ఒక ఆమె ఏడుస్తుంది బ్రదర్ మా ఆయన ఎట్లా చచ్చిపోయా బ్రదర్, మా ఆయన నేనన్న తల్లి నువ్వు మీ ఆయనకి ఒకసారి కనపడి నీతో మాట్లాడనుకో, నువ్వు కాళ్ళు పట్టుకుని రాడు నీ దగ్గరికి రాడు, మీకు చెప్ప మీకు నమ్మాలి. అది ఒక్కసారి బయటకు వచ్చింది అనుకోండి స్పిరిట్ ఎవడు కోరుకోడంటే వాపసు రాలండి. నేను అనేక మంది సాక్ష్యాలు కోరుకోరు ఎవరు రాలేదు. యేసు ప్రభు చాలా మందికి భంగపోతాడు కూడా, నీ భార్య ప్రార్థన చేస్తుంది నువ్వు వెళ్ళొచ్చు కదా, తను రమ్మంటుంది నేను పంపిస్తానండి, వద్దు ప్రభు ఆ దేశం వద్దు ఆ జనం వద్దు నాకు నా భార్యతో కూడా నేను ఈడవు. రియలీ స్పీకింగ్ ఐ మీన్ జీవితం బ్లరా స్వర్గము ఎవరు కోరుకోరు. మొన్ననే నేను ఒక ఇది పెట్టాను మీకు వీడియో, పౌలు ఎంగిచ్చోది ఐ మీన్ మీరు నాకు తెలుసు అనుకోండి మీరు చాలా బిజీ, మీరు ప్రధానమంత్రి టైప్లో ఉంటారంత, ఆడ చూసిన వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటే బాగుపడతారు. దాంట్లో క్లియర్గా ఐ మీన్ తన భార్య చనిపోతుంది, భార్య అక్కడ పోయి మరి భార్య అంటుంది ప్రభా ఒక్కసారి నేను ఆయనతో కలిసాలి, ఐ మీన్ ఐ డోంట్ నో బైబుల్లో లేదు అట్లని, కానీ జస్ట్ నమ్మొచ్చు ఎందుకంటే దేవుడు అనేక మంది సాక్ష్యాలు నేను చదివే ఒకరిది కాదు. మరి దేవుడు అతన్ని అతని హార్ట్ అటాక్ పోయి చనిపోతాడు, తీసుకెళ్తాడు దేవుడు అతన్ని, ఇదిగో మన నువ్వు కోరుకున్నావు అదే తీసుకొచ్చాను చూడని. మరి ఆ వ్యక్తి వాపసు రాలని కోరుకోడు, బలవంతాన దొబ్బుతారు నాయన గొంతులు వేసన్నారు నీ బాడీ నువ్వు పోరా అని చెప్పి దొబ్బుతాడు యేసుప్రభు. లాస్ట్ మూమెంట్లో ఇంకా బాక్స్లో పెట్టింటారు అంతా, ఇంక ఎత్తుకుని పోయే టైంలో లేస్తాడు ఇతను. ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే అక్కడ పోయి ఎవరు రారుకున్నారు. నేను ఆ సిస్టర్ చెప్పా అమ్మా నీకు తెలుదు తల్లి పరిస్థితి, మళ్ళీ ఆమెకు ఒక మళ్ళీ బుక్ ఏదో పంపించాము ఇది చదువు నువ్వు ఎప్పుడు ఏడ్చావు. చాలా మంచి ప్లేస్ పిల్లరా, ఈడయ్యేది మా ఫ్యాన్ లేదు ఏం లేదు ఆడ ఏం అవసరం అసలు స్వర్గం చాలా బాగుంటుంది సలం అది.
మీకు తెలుసు స్వర్గం మీరు ఏడు కూర్చోరు అనుకుంటున్నారు చచ్చిపోయా ఏడు సార్లు కొంతమంది ఏడుపు రాకుండా ఆ రోజు మాత్రం ఏడు సార్లు మళ్ళీ పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారు నాకు ఎందుకు ఏడిపిన ఏడుపు రాదు ఎందుకు అది తెలుసు కదా సత్యం తెలుసు కదా ఏడిపోయి ఉంటారు పోయిన వాళ్ళ గురించి కూడా నాకు తెలిసిపోతుంది ఈ వ్యక్తి పోయినాడా లేదా కొంతమంది కొన్నిసార్లు చాలా బాధ వేస్తున్నారు అరే బాయ్ తప్పించుకునే పాపం ఎక్కడ ఉంటాడో నరకంలో ఎవరు భయంకరమైన స్థలం అది స్వర్గానికి డెడ్ ఆపోజిట్ ఎందుకంటే అక్కడ యేసుప్రభు ఉంటాడో ఇక్కడ యేసుప్రభు ఉంటాడు అదే పెద్ద డిఫరెన్స్ నరకానికి స్వర్గానికి ఓకే సో అసలైన పాయింట్ ఆడడం మర్చిపోయినాయి ఓకే మనస్సు మార్చుకోవడము మనకున్న ఇప్పుడు ఏకైక పని ఓకే సో ఆ యొక్క ఐదు సోదరులు మీకు చెప్పాను నేను నిన్న వారం మొన్న వారం ఐదు ఏరియాస్లో సాతాన్ మనల్ని బాధ పెడతారు ఎక్కడ సర్కమ్స్టెన్సెస్ ద్వారా పరిస్థితుల ద్వారా మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేసి భర్తను భార్యను ఇన్ఫ్లుయెన్స్ చేసే వానికి తెలుసు వంశం నాశనం చేసి పెట్టచ్చు జాగ్రత్తగా ఉండాలి మనం మన కోసం బతుకు నేను ఇప్పుడు బతుకుతాను కదా నా కోసం కదా ఓకే దేవుని కోసం బ్రతుకుతున్నాం దాంతోపాటే నేను ఎప్పుడు జ్ఞానం కలిగి ఉండాలి నా భార్య నా పిల్లలకు పుట్టే పిల్లలు వాళ్ళకు పుట్టే పిల్లలు ఓ ఈ భూమి మీద సుశాంత్ ముందర చూడు భూమి మీద అవమానంగా బతకూడదు నేను నీతిగా బతుకుతా నేను మంచి క్యారెక్టర్తో బతుకుతా ఏ నా తర్వాత నా పిల్లల్ని ఈ భూమి మీద మనుషులు అసహించుకోకుండా సాతాను వారిని నా జీవితం వల్ల వారిని ఏడ్పించకుండా నీతిగా బతుకుతా నేను ఉండాలి నేను మాటికి ఈ పాయింట్ నిన్న వారం కూడా చెప్పా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఆదామును చెడగొట్టడం వల్ల సృష్టినే చెడగొట్టేవాడు ఒక భార్యని చెడగొట్టడం వల్ల రాబోయే వంశాలన్నిటికీ కలంకం తెచ్చి పెట్టేస్తాడు ఒక భర్తని చెడగొట్టడం వల్ల ఆడు తాగుబోతో ఆకులాడేవాడో అదేదో అయితే గిన మొత్తం పిల్లల జీవితమే పాడు చేసి పెట్టేస్తాడు బంధువుల మీద మధ్య తల ఎత్తుకునే కూడా అందుకే స్వార్థంగా బ్రతకూడదు పిల్లర మనం బ్రతకాల్సింది మన భార్య పిల్లల కోసం భర్త పిల్లల కోసం రాబోయే మనవులు మనవరాలను వాళ్ళని చూడాలమ్మ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఇదే కౌన్సిలింగ్ చేస్తుంటా జాగ్రత్తగా వాళ్ళే బాగుంటుంది పిల్లర బాక్స్లో పడేటప్పుడు పడే ముందు నీకు గర్వం ఉండాలి అంటే ఆ గర్వం కాదు కానీ నేను మంచి బ్రతుకును బ్రతికా నా పిల్లలు నన్ను చూసి తల దించుకోకుండా ఎక్కడ పోయినా నా పేరు చెప్పుకునేటట్లుగా ఎవరు పిల్లలు అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ అమ్మ నాన్న పేరు చెప్పే స్థితికి తేవాల పిల్లర సాతానికి ఇది తెలుసు అందుకనే వాడు ఇండ్లలో దూరి ఆ క్యారెక్టర్ని పాడు చేస్తూ ఉంది సో అది నేను నిన్న వారం మొన్నవారం చూసుకున్నా మూడోది ఇంకేంటమా యా డిస్కరేజ్మెంట్ రాకూడదు ట్రయల్స్ టెంప్టేషన్లో పడకూడదు వరీలో పడకూడదు ఓకే నిన్న వారం పోయి వీడియో వినండి మీరు ఎందుకంటే దాంట్లో పోతే ఇప్పటికే చాలా టైం అయింది ఓకే ఈరోజు నుంచి నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ ముందు పెట్టాలా అమ్మ ఏనండి జాగ్రత్తగా ఏనండి మీ చింత దిగులు పోతుంది ఏం ప్రయోజనం మీరు ఇక్కడ బాధపడకుండా కూర్చొని జల్దీ ఇటు నుంచి అయిపోతే పోయి బిర్యానీ తిందాము చాలా తృప్తిగా ఉండదు లేదు వాక్యం వినండి వాక్యం నేర్చుకోండి జీవితం అంతా అనుక్షణము సుఖంగా ఉండదు సంతోషంగా ఉండదు ఓకే ఈరోజు నేను చెప్తాడలేదు మీకు మోనీ ఇమాజినేషన్ గురించి అర్థమవుతుందేమో ఏం గురించి ఇమాజినేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ బైబుల్ మొత్తంలో నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇమాజినేషన్ గురించి ఇమాజినేషన్ అంటే తెలుగులో ఊహించడం తెలుసు కదా ఇది తెలియదు అందరికీ తెలుసు బాగా మీకు అయితే బాగా తెలుసు చిన్నపిల్లలకి ఒకవేళ అర్థం కాదు ఊహించడం పిల్లలు పిక్చర్ చూడడం ఈ విజన్ కూడా అంటుంది బైబిల్లో విజన్ దర్శనం ఓకే జాగ్రత్త అర్థం చేసుకోండి పాయింట్ ఇమాజినేషన్ గురించి నేను చెప్పబోతున్నా చాలా 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 ఇంపార్టెంట్ ఈ యొక్క విషయం నువ్వు నేను తెలుసుకోవడం మీరు చెప్పలేరా మీ నా మైండ్ని రూపాంతరము చేయాలి అంటే చేంజ్ చేయాలి అంటే ఇమాజినేషన్ ఏ ఆయుధం దాన్ని చేంజ్ చేసేదానికి ఇమాజినేషన్ ద్వారా ఇమాజినే నేను మళ్ళీ మీరు వింటానండి నిదానం మీకు అర్థం చేంజ్ చేయాలంటే నీ మైండ్ని నీ జీవితాన్నే రివైవ్ చేయాలంటే నువ్వు దేవుళ్ళ జీవించాలంటే ఇమాజినేషనే చాలా పవర్ఫుల్ ఎక్విప్మెంట్ ఇమాజినేషన్ ద్వారానే నువ్వు సమస్తాన్ని మార్చగలవు మీ దేశ ఏ యూనివర్సిటీ కూడా దీన్ని బోధించదు కేవలం బైబులే నీకు నాకు క్లియర్గా ఇమాజినేషన్ గురించి బోధించేది అర్థమైందా మీకు సో అందుకనే ఇమాజినేషన్ గురించి నీట్ అండ్ క్లియర్గా మీరు నేను అర్థం చేసుకోవాలి ఓకే సో సో ఇమాజినేషన్లో పోకముందు ఈ పదాన్ని అర్థం చేసుకునే ముందు కొద్ది కొన్ని వేరే విషయాలు మీకు చెప్తాను నేను మీకు ఇది చెప్పాను నేను ఆత్మ శరీరము మనస్సు ఓకే ఆత్మ శరీరం మనస్సు మీకు తెలుసా ఈ మూడిట్లో కూడా మూడు భాగాలు ఉన్నాయి అంటే సపోజ్ ఆత్మ అనుకో
ఆత్మలో కూడా మూడు భాగాలు ఉన్నాయి, ఇంట్యూషన్, కన్సైన్స్, కాన్షియస్నెస్ అని. ఈరోజు చెప్ప నేను అవసరం లేదు, మళ్ళీ ఎప్పుడన్నా ఆ టాపిక్ వచ్చినప్పుడు, కానీ మీకు జ్ఞానం ఉండాలి ఇది. ఓకే, ఆత్మలో మూడు భాగాలు ఉన్నాయి, ఏమేమి? ఇంట్యూషన్, కన్సైన్స్, కాన్షియస్నెస్ అని. ఆత్మలో, శరీరంలో కూడా మూడు భాగాలు ఉన్నాయి. ఏమేమి ఆ మూడు భాగాలు? రక్తము, మాంసము, ఇంకేమో, రక్తం, మాంసం, ఎముకలు. ఓకే, రక్తము, మాంసము, ఎముకలు, ఫ్లెష్, బోన్స్, బ్లడ్. శరీరంలో కూడా మూడు భాగాలు ఉన్నాయి, ఆత్మలో మూడు భాగాలు ఉన్నాయి. అదేవిధంగా మనసులో మూడు భాగాలు ఉన్నాయి, ఆత్మలో, శరీరంలో. ఇచ్చిపెట్టండి, జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్పాను, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనసు గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, మనసులో ఈ మూడు భాగాలు ఉన్నాయి. ఏంటేంటి ఆ మూడు భాగాలు అంటే, మనసులో ఉండే మూడు భాగాలు. ఇది మీకు అర్థం కావాలా? ఎందుకంటే రేపు పొద్దున్న నేను చెప్పే ప్రతిదీ ఈ మూడింటి మీద ఆధారపడి ఉంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇంటలెక్ట్, ఇంటలెక్చువల్ అంటాం మనం, అంటే వివేకము అంటాం తెలుగులో. నేను డిక్షనరీస్ వివేకం, ఓకే, తెలివితేటలు, బాగా తెలివితేటలు ఉన్నాయంట చూసా అట్లా. ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ అమ్మ, ఇంటలెక్ట్ ఇనండి, చాలా అవసరం మీకు. మళ్ళా రెండవది విల్, విల్ నిర్ణయం, ఏమంటారు తెలుగు, నిర్ణయం, నీ నిర్ణయం. మూడవది ఎమోషన్స్, భావోద్రేకాలు. ఓకే, జాగ్రత్త వినండి. ఇంటలెక్ట్ అంటే తెలివితేటలు పిల్లరా, వివేకం, మీరు లైక్ సి ఆలోచనలు. ఇంటలెక్ట్ అంటే ఆలోచనలు, మన మైండ్లో పనిచేస్తున్న ఆ ఏరియాని ఇంటలెక్ట్ అంటాం మనం. కంప్యూటర్ లాగా, కంప్యూటర్లో మనం ఎట్లయితే ప్రొసెసర్ ఉంటుందో, ఇన్ఫర్మేషన్ అంతా ప్రొసెస్ చేస్తూ ఉంటుంది. మీకు తెలిసి ఆ కంప్యూటర్ తయారు చేసినదే మైండ్ని చూసి, కంప్యూటర్ కనుక్కోవడమే. అట్లాగా మన మైండ్లో పోయే ఆలోచనలన్నీ, థాట్స్ అన్నీ ప్రాసెస్ చేసే ఏరియాని ఇంటలెక్ట్ అంటాం. ఆ మాత్రం అర్థం చేసుకోండి, లోపలికి దూరాల్సిన పనిలే, పైపైన అర్థమైతే చాలు. ఇంటలెక్ట్ అనగా ఆలోచనలు ప్రాసెస్ చేసే స్థలం. ఓకే, ఇప్పుడు చూడండి, అనేక లక్షల ఆలోచనలు మన మైండ్లో పోతాంటాయి, లైక్ కంప్యూటర్లో పోయినట్లా. డిలీట్ చేస్తూ అంటాం, కొన్ని సేవ్ చేస్తూ అంటాం, కొన్ని పేస్ట్ చేస్తూ అంటాం, అట్లా జరుగుతాం. ఓకే, ఒక భాగం అది. ఆ మాత్రం అర్థం చేసుకోండి చాలు అండి, అలా ఆలోచనల ప్రాసెస్ చేసే జరిగే స్థలం అది. ఓకే, రెండవది ఏమన్నాము, విల్. విల్ అంటే నిర్ణయం. మీ ఆలోచనలు పోయినప్పుడు దాన్ని ఆలోచించి మీరు డిసిజన్ తీసుకుంటారు కదా, దాన్ని విల్ అంటాం, దాన్ని డిసిజన్ అంటాం. మూడోది ఏంటి, ఈ రెండింటి ద్వారా వచ్చే భావోద్రేకాలు. ఎమోషన్స్ అంటే కోపం రావచ్చు, కొన్ని ఆలోచనలని ప్రాసెస్ చేసినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు కోపంతో పోతాం, వాళ్ళ దగ్గర కొట్లాడేదానికి ఆ సంతోషంగా పోతాం. సో ఇవి ఎమోషన్స్ అంటాం. ఈ మూడు, ఓకే, ఈ మూడింటికి చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఓకే, ఈ మూడింటిని కలిపి బయటకు వచ్చేదే ఇమాజినేషన్, ఊహించుకోండి. మీ మూడు కలిపి బయటకు వచ్చేది ఇమాజినేషన్. చిన్న ఉదాహరణ ఇస్తాను ఈ మూడు ఎట్లా పనిచేస్తాయో. సపోజ్ వివాహ సంబంధం చూస్తానారు మీకు. ఓకే, ఏమేమో ఫోటోలు వస్తానా, దండి ఫోటోలు వస్తాను మీ దగ్గరికి. ఏం చేస్తాం మనం, ఫోటోలు అన్నీ చూసి ఆలోచిస్తాం అనమాట. అది ఫస్ట్ ఇంటలెక్ట్, థాట్స్, ఆలోచిస్తాం ఫోటోలు చూసి. బాగున్నాడా పిల్లడు, సన్నగున్నాడు, శివాజీ మాదిరిని చూసాము, పక్కన పెడతాం ఫోటో. లేదు ఊరికి ఎత్తాను, జోక్, చాలా అందమైన పిల్లడు. ఓకే, లేదంటే లావుగున్నాడు, సన్నగున్నాడు, పొట్టి, థాట్స్ అన్నీ చూస్తాం. సో మగపిల్లలు ఎట్లా చూస్తారు, ఆడపిల్ల ఫోటో వస్తానట్లే, ఏమని చూస్తారో మీకు తెలుసు. ఫోటో చూసి, సపోజ్ నేను చేస్తే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఫొటోస్లో సపోజ్ టీచర్, టీచర్ చేస్తా, జాబ్ చేస్తానని వచ్చింది అనుకో, ఫోటో ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం శివాజీ, నీకు సంబంధం వచ్చింది అనుకో, టీచర్ జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్, అబ్బా గవర్నమెంట్ జాబ్, అందరికంటే జీతాలు ఎవరికి, టీచర్లకే కదా ఫస్ట్ థాట్ వచ్చేది, అబ్బా అందరికంటే ఎక్కువ జీతాలు. కొద్దిగా ఆలోచిస్తాడు, ఫోటో తీసిన శివాజీ, బాగానే ఉంది పాప, బాగుండే లేకుండా జీతం ఆడపడుతుంది లోపల కదా. మళ్ళీ ఏమొస్తుంది నిర్ణయము, టీచర్ని చేసుకుంటే జీతం ఎక్కువ, పొద్దున్నే 8 గంటలకి ఏం పోతుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిపోతుంది, మళ్ళీ సాయంత్రం 5, 5:30, 6 లోపల ఇంట్లో ఉంది, మళ్ళీ డిన్నర్ కూడా చేస్తుంది. జీతము, బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నరు, ఇంకా దాంతోపాటు లెక్కలు నెల, ఎవరికి ఇక్కడ గవర్నమెంటు వీళ్ళకి ఇస్తుంది. మనం ఏం చేయొచ్చు, టీవీ ముందర కూర్చొని పొటాటో చిప్స్ తినుకుంటా, జ్యూస్ తాగుకుంటా జీవితం గడిపే. ఓకే, సో థాట్స్ వచ్చాయి, డిసిజన్ తీసుకున్నాడు, ఏంటి ఈ పాపనే చేసుకోవాలి, టీచర్ చేసుకుంటే ఇవన్నీ ఉంటాయండి. ఆ తర్వాత ఎమోషన్స్ వస్తాయి. ఎమోషన్స్ ఏంటి, ఇంకా ఆనందము, ఇంకా శివాజీకి రాత్రి నిద్ర రాదా, ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ దినం, ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ పిల్ల, సో ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ పాప పిల్ల ఇంటికి. సో ఈ మూడు కలిపి ఇది జరుగుతుంది ఎప్పుడు మైండ్లో, ఇదే థాట్స్, విల్,
ఎమోషన్స్. ఈ మూడింటిని కలిపి బయటకు వచ్చేదే ఇమాజినేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు అర్థం కాకుండా పర్లే, ఇంటా ఉండండి, నిదానంగా అర్థమవుతుంది నేను చెప్తాను. ఓకే, ఇమాజినేషన్ అనేది ఇలా మన మైండ్ని నడుపుతుంది అన్నమాట. ఇమాజినేషన్, ఓకే, ఊహించుకోవడం. ఇమాజినేషన్ తెలుగులో ఏంటి? ఊహించుకోవడం. ఈ మూడు కలిసిన తర్వాత ఒక ఊహించుకోవడం మొదలు పెడతాం. ఓకే, ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఈ అబ్బాయిని చేసుకోవాలా అన్నట్లుగా వస్తాం. సో అది ఇమాజినేషన్ అంటే. ఇది చాలా ఇంపార్టెంట్ ఆయుధము దేవుడు మనకిచ్చినది పిల్లర. ప్రతి మనిషికి జంతువుల్లో ఉండదు ఇది. అమ్మాయినండి, కోతికి ఉండదు, లేదంటే కుక్కకి ఇవన్నీ ఇమాజినేషన్ ఉండదు. కుక్క ఎప్పుడు ఇమాజినేషన్ చేయదు నేను పులి అయిపోతానని. దేవుడు దానికి ఇలా శక్తి, ఇమాజినేషన్ శక్తి. మనిషి అంటాడు కోతులు మనిషి అయిపోయాడని. భూమి మీద పెద్ద అబద్ధం అది. ఎర్రోళ్ళు మాట్లాడే మాట్లాడి కోతి నుంచి మనిషి వచ్చాడనేది. బైబుల్ తెలియని వాళ్ళు అట్లా అంటారు అనుకోండి, తప్పేం లేదు, పాపం తెలియదు కాబట్టి అంటారు. కానీ మీరు నేను అట్లా అనుకోకూడదు. ఓకే, సి ఊహించే శక్తి కేవలం దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. మనిషి ఊహించి ఎక్కడ చేరాలో అక్కడ చేరగలడు. ఈ ఊహించేది ఉందే అదే నీ జీవితం. ఇప్పుడు నువ్వు యాడున్నావు వాడు పెట్టిడేది నిన్ను. నువ్వు ఈరోజు ఉన్న స్థితికి కారణం నీ మైండ్ అంటాం, బాగానే ఉంది, కానీ నీ మైండ్లో కూడా ఈ ఇమాజినేషన్ పవర్ ఉందే, అదే నిన్ను ఆ స్థితిలో పెట్టిండేది. జాగ్రత్తగా విని వెళ్దాం ఇటు నుంచి ఈరోజు. ఓకే, సో ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్. బైబుల్లో ఏమని రాయబడిందంటే, ఎవరి దగ్గర ఇమాజినేషన్ లేదో వాడు నాశనం అయిపోతాడు రాయబడింది ఇంగ్లీష్ బైబుల్లో. 29:18 పెట్టుకున్నా, సామెతలు 29:18 తెలుగులో చదవండి ఎవరు. 29:18 ఏం రాబడిందో చూడండి. 29:18 ఐ మీన్ చూడండి ఎంత పవర్ఫుల్ వర్డ్ దీనికి, దీని గురించి రాయబడింది. 29:18 దేవోక్తి లేని ఎడల, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. తెలుగులో ఆ విధంగా రాయబడింది, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఏం రాయబడింది చూడండి, 28:19 హైలైట్ చేయనైనా, హైలైట్ చేయాలి వెంటనే మీరు. ఎందుకంటే కొంతమంది వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. విజన్ లేకుంటే ప్రజలు నశించిపోతారని రాయబడింది. విజన్ అన్నా, ఇమాజినేషన్ అన్నా, దర్శనం అన్నా, ఊహించడం అన్నా ఒకే మీనింగే, నాశనం అయిపోతారని రాయబడింది. ఎంత బ్లంట్గా రాయబడింది చూడండి. నిజం పిల్లరా, సి నీ ఇమాజినేషన్ సరిగా లేదనుకో, నువ్వు జీవితంలో ఎక్కడికి పోలేవు, ఏదీ సాధించలేవు. నువ్వు ఉదాహరణకు చూడండి, కొంతమంది మా ఇనండి జాగ్రత్తగా, 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి కష్టాల్లోనే ఉంటారు, అనారోగ్యంలోనే పోతారు, ట్యాబ్లెట్లు తింటానారు. డోంట్ వరీ, బాధపడదని కొన్ని మాటలు నేను చెప్పినప్పుడు అయ్యో అని నేను ఎందుకు చూపించి దాని యొక్క సొల్యూషన్ మీకు చెప్పాలని నేను దీన్ని ఎత్తి చూపిస్తా కదా. కొంతమంది 10 ఏళ్ళ నుంచి అప్పుల్లో ఉన్నారు, కొంతమంది 15 ఏళ్ళ నుంచి రోగంలో ఉన్నారు. మెడిసిన్ లేనిది వాళ్ళ బాడీ పనిచేయదు, మెడిసిన్తోనే జీవిస్తాను. ఎందుకు అలా, ఎందుకు తెలుసా మీకు? వినండి, మీ ఇమాజినేషన్ మీద సాతాన్ పని జరుగుతుంది. డెవిల్ మీకు మీ ఇమాజినేషన్ని తనకు ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటా అన్నాడు. మీరు ఊహించేదంతా వాని చేతుల్లో, వాని ద్వారా జరుగుతుంది. కాబట్టే నీ ఇంట్లో మార్పులే, పిల్లల్లో మార్పులే, ఆర్థిక స్థితిలో మార్పులే, నీ జీవితంలో ఏం మార్పు లేదు. కారణం ఏమంటే నీ యొక్క ఇమాజినేషన్ మీద సాతాన్ యొక్క పని భారీగా జరుగుతుంది. కానీ బైబుల్ మీరు చూసినట్లయితే పిల్లరా, మీకు నాకు దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు నేను ఇమాజినేషన్ ఇచ్చినది, ఊహించే శక్తి ఇచ్చినది, నా యొక్క వాక్యాన్ని తీసుకొని అనుక్షణం నువ్వు ఊహించేదానికి, అనుక్షణం దాన్ని చూసేదానికి నీకు ఇచ్చినది నేను, నా యొక్క జ్ఞానం, నా యొక్క ఇక శక్తి, ఇమాజినేషన్ అనే శక్తి. ఎప్పుడైతే నువ్వు ఇమాజినేషన్ని దేవుడు చెప్పిన విధంగా వాడతావో, దేవుడు వాక్యాన్ని తీసుకొని నువ్వు ఇమాజిన్ చేస్తావో, నువ్వు చేరాల్సిన స్థానానికి ఎవ్వడూ ఆపలేడు. నరకంలో ఏ సైతానికి శక్తి లేదు, ఏ డెవిల్కి శక్తి లేదు నువ్వు పోవాల్సిన చోటికి పోయేదాన్ని ఆపేదానికి, నీకు రావాల్సింది ఆపేదానికి. ఈ సృష్టిలో ఎవ్వడికి శక్తి లేదు, ఏ మనిషి కూడా ఆపలేడు పిల్లరా, ఏ గవర్నమెంట్ ఆపలేదు నిన్ను, ఎవడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు. నువ్వు ఇమాజినేషన్కి నా నీలో ఉన్న ఇమాజినేషన్ని దేవుడు చెప్పినట్లు వాడుకుంటే ఏ రోగముగా నిన్ను ఆపలేదు. నీ బాడీ కంప్లీట్గా ప్యాక్డ్ హీలింగ్లో ఉండడానికే దేవుడు సృష్టించింది.
ఈరోజు ప్రతి సమస్యకి కారణం ఏమంటే మన ఇమాజినేషన్. మనం ఊహిస్తానమే, ఏం వరి కాదని నేను అటు తీసుకెళ్తావు ఇంటాలని చేస్తాను. నువ్వు ఊహించేది ఉందే కూర్చొని జీవితంలో అనుక్షణం. నీకు తెలుసా, జస్ట్ మధ్యలో ఒక టిప్ ఇస్తాను నీకు, నువ్వు ఇక్కడ కూర్చొని ఊహిస్తానో, నీకు తెలుసా పిక్చర్ చూడండి మనిషి పని చేయలేడు. అంటే ఊహించింది మనిషి పని. ఇప్పుడు సపోజ్ మధ్యాహ్నం పోతానట్లే కిచెన్లోకి పోతా, పాత్ర తీసుకుంటా, కిచెన్ చికెన్ తీసుకుని దాంట్లోకి వేస్తా, చేతులు కడిపేస్తా, అన్ని బొమ్మలు చూస్తూ ఉంటావు. ఆర్ యూ అండర్స్టాండింగ్ సి ప్రతిదీ. ఇప్పుడు నేను అనుకో బ్రదర్ బయటికి పోవాలంటే ఎట్లా మార్గం అని, సో నేను అన్నాను అనుకో సార్ టాయిలెట్కి పోవాలంటే ఎట్లా అని, టక్కన్ మా ఇంటి డోర్ నీకు గుర్తొస్తుంది బాత్రూమ్ డోర్. అంటే పిక్చర్లతోనే నీ జీవితం నడుస్తా ఉండేది. ఇమాజినేషన్ లేకుండా ఒక అడుగు ముందుకెళ్ళావు. అర్థమవుతుంది తప్పలరా? సి ఇమాజినేషన్ పవర్ని నువ్వు అర్థం చేసుకుంటే మోషే ఎర్ర సముద్రం మీద ముందర నిలబడినట్టు నీ జీవితము ప్రతి సమస్య ముందు నిలబడి నువ్వు సమస్యను మార్చేస్తావు. ఎలా అయితే ఎజికేలు ఎముకల ముందర నిలబడినాడో, నువ్వు నేను ఇమాజినేషన్ పవర్ అర్థం చేసుకుంటే ఏ ఎముక ముందర నువ్వు నిలబడినా నీకు టైం పట్టచ్చు, కానీ మనం వెళ్తానా ఆ యొక్క స్థానం చేరేదానికి. నువ్వు చేయింది ఏది ఉండదు. దోర్కా ముందర పేతురు నిలబడినప్పుడు దోర్కా చచ్చిపోయిన శవం ముందర నీకు ఇమాజినేషన్ పవర్ అర్థమైతే నీ ముందు ఏ శవాన్ని వదలవు నువ్వు చచ్చిపోయిన స్థితిలో. నువ్వు చాలా 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 వేరే వ్యక్తివు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత. నువ్వు ఇమాజినేషన్ పవర్ని అర్థం చేసుకుంటే నీ జీవితంలో బ్రదర్ వినండి బాగా, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవడైనా సరే, ఐ మీన్ నీకు అందరికీ ఇంపార్టెంట్ ఏదైనా ఉందా యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత? ఇమాజినేషన్ ఇమాజినేషన్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుంటే నువ్వు జీవితంలో ఏది నువ్వు ఒక్క గంట సంతోషంగా ఉండలేవు. నువ్వు ఒక ఐ మీన్ నువ్వు నీ జీవితం ఏదో నీకు ఎప్పుడు అనిపిస్తుంది, ఎవరో కట్టేసినారు నా జీవితాన్ని, ఎప్పుడు బాధ పీడ దుఃఖము చింత అసలు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇమాజినేషన్ నీకు సరిగ్గా అర్థం కాకుంటే ఆ యొక్క దాంట్లో ఉన్న బలం నీకు అర్థం కాకుండా దాన్ని సరిగ్గా వాడుకోకుంటాను. సో అందుకనే ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. అదే నిన్ను ఎక్కడ పోవాలో అక్కడ తీసుకెళ్తుంది. నిన్ను అనుక్షణము ఆరోగ్యంలో ఉంచేది ఏమో తెలుసా? ఇమాజినేషన్. ఇప్పుడు నీకున్న కష్టాలకు అన్నిటికీ కారణం ఏమో తెలుసా? నీ ఇమాజినేషనే. ఓకే, సో ఇంకో పదం చెప్పాలి నేను. ఇమాజినేషన్ అంటే గ్రీకులో ఏమో తెలుసా దానికి అర్థము? సారీ, హీబ్రూ భాషలో మీరు హీబ్రూ బైబుల్ చదివితే మీకు ఈ పదం ఇమాజినేషన్కి ఏం పదం వాడారంటే ఎస్సర్ అని పదం, వైఈఎస్సిఆర్ ఎస్సర్. ఎస్సర్ అంటే ఏమో తెలుసా? కన్సెప్షన్ అని అర్థం, గర్భం ధరించడం అని అర్థం. అంటే ఇమాజినేషన్ అని అర్థం ఏమో తెలుసా? గర్భం ధరించడం, ఆత్మీయంగా గర్భం ధరించడం. సి గర్భం ఎట్లా ధరిస్తారు స్త్రీలు? అమ్మ గర్భం ఎట్లా ధరిస్తారు బ్రదర్ కదా? గర్భం ధరించిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ముట్టుకుంటేనా, లేకుంటే వాళ్ళు తిన్న ప్లేట్లో తింటేనా? ఎట్లా గర్భం ధరిస్తారో మీకు అందరికీ తెలుసు. ఓకే, సి విత్తనం ద్వారా గర్భం ధరించడం జరుగుతుంది. సి ఇమాజినేషన్ ద్వారా మనం అనుక్షణము గర్భం ధరిస్తాం పిల్లలు. అర్థమైంది? ఇమాజినేషన్ ఏంటంటే నువ్వు ఇమాజిన్ చేసినప్పుడు నువ్వు గర్భం ధరిస్తానో. దాంతో గర్భం ధరించిన తర్వాత ఏమవుతుందమ్మా? ఖచ్చితంగా డెలివరీ కావాల్సిందే కదా, అవుతుంది కదా. ఎవరైనా చూసారా ప్రపంచంలో డెలివరీ కాలంలో కదా? సి మీరు అర్థం చేసుకోవాలని క్లియర్ అవుతుంది. అందుకే ఇమాజినేషన్ చేస్తానప్పుడు, హలో నువ్వు ఏమి ఇమాజినేషన్ చేస్తానవో నువ్వు దాంతో గర్భం ధరిస్తాను, దాన్నే నువ్వు కంటా అంటావు అనుక్షణం. సి మీకు తెలుసు చెప్పలేరా ఎందుకు? ఓకే సారీ ఇట్లా చెప్తాను మీకు, ఐ మీన్ ఐ డోంట్ నో. సి అందుకే ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సి ఎందుకు మీ నా ప్రార్థనలకు జవాబు రాదు? పెద్ద డౌట్ కదా క్రైస్తవులకి. ఏమంటుంది సార్ దేవుడు ఇంట్లేదు, నాకు విశ్వాసం లేదు, లేకుంటే ఇంకా ఏంది అభిషేకం లేదు. నో సార్, ఇప్పుడు కొద్దిగా సైడ్ ట్రాక్ అయ్యి నేను మాట చెప్పాలి, అప్పుడే పాట పాడితే అనిపించింది. యాక్చువల్లీ మనం చాలా పాటలు పాడతాం కానీ అనే మంచి పాటలు, కానీ చాలా తప్పులు ఉంటాయి పిల్లరా, కొన్ని తప్పులు ఉంటాయి. ఇప్పుడే ఈ థర్డ్ పాట ఏదో పాడడం మనం, ఏంది మాది సర్వోన్నతో లాస్ట్ స్టాండ్ అయింది అది విశ్వాసమునుకు ఇట్స్ నాట్ అంచెలంచెలు. ఏ రోజు నువ్వు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించావో నువ్వు ప్యాక్డ్ ఫెయిత్తో ప్యాక్ అయినావు. నువ్వు నీలో యేసు ప్రభువులో ఉన్న విశ్వాసం ఉండేది.
రోమన్ రాసిన పత్రిక 12:3 ప్రకారం ఇంగ్లీష్ బైబుల్ చదివితే ఇన్నాడు జాగ్రత్తగా, యేసయ్యలో ఉన్న విశ్వాసం నీలో నాలో ఉండేది. అందుకే పేతురు అంటాడు, మమ్మల్ని మాకు పోలిన విశ్వాసం కలిగిన వారలారా అంటాడు. 1 పేతురు 1 వాక్యంలో అనుకుంటారు, అంటే 1 పేతురు 1 అధ్యాయంలో 1 వాక్యంలో దాంట్లో కానీ దీంట్లో కానీ 1 వాక్యంలో పేతురు ఏమంటారు తెలుసా, మాకు పోలిన విశ్వాసం కలిగిన వారలారా. పౌలు ఏమంటాడు తెలుసా, క్రీస్తు విశ్వాసంలో నేను జీవిస్తూ ఉన్నా. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షణగా అంగీకరించావో నీలో యేసు ప్రభులో ఉన్న విశ్వాసం నీలో ఉండేది. ఇంకా విశ్వాసం ఏంది వచ్చేది ఉండదు నీకు, నువ్వు విశ్వాసం వాడుకునేది ఉంది. ఇప్పుడు విశ్వాసం కోసం ప్రార్థన చేసిన అవసరం లే నీకు. ఓకే, అంచలంచెలుగా ఏం పోలిని పాడేసుకుని పాడతానండి, మళ్ళీ అన్ని పాటలు కట్ చేసే మనకు కష్టం. ఓకే, నో ప్రాబ్లం, అర్థమైందా మీకు? ఓకే, ప్రార్థనకి జవాబు ఎందుకు రావడంలా, ఈయన ఇక్కడ రండి మళ్ళీ ఇమాజినేషన్లో. సో విశ్వాసం గురించి ఏం ప్రాబ్లం పడాల్సిన పనిలే. ఎస్, వినుట వలన ఏమొస్తుంది మీకు, మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు వినియోగించుకునే దానికి సహాయం లభిస్తుంది. బైబిల్ చదివినప్పుడు ఓ నాలో ఇది ఉందా, ఓ ఇది చేయకూడదా, ఇది చేయొచ్చా అని, కానీ ఫుల్ ప్యాక్డ్ ఫెయిత్ నీలో ఉంది, యేసయ్యలో ఉన్న విశ్వాసం నీలో ఉంది. నువ్వు నమ్మకుంటే ఎవడు కాపాడలేరు నీకు. ఓకే, కానీ వినుట వలన ఏమవుతుందంటే నీలో ఉన్న విశ్వాసము నీలో పంచడం మొదలుపెద్ద. ఓకే, పక్కన పెట్టండి అది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలామంది అంటుంటారు ఎందుకు ప్రార్థన జవాబు రాదు. అమ్మ సిస్టర్ ఈయన ముందర చూడండి, ఒక కీర్తన వచ్చి చర్చిని అంతటినీ తనతో తీసుకుపోతాను. నేను అర్ధగంట నుంచి అరుస్తాను తల్లి, నువ్వు జల్దీ వెళ్ళిపోయి నుంచి ఏమని. ఓకే, నో, ఇక్కడ చూడండి, సి, ఎందుకు ప్రార్థనకు జవాబు రావడంలా, ఎంతో ప్రార్థన చేస్తున్నాం. అమ్మ ఈయన ముందర చూడండి, డబ్బు కావాలని, ఆరోగ్యం కావాలని, పిల్లలకు పెళ్ళి కావాలని, పిల్లలకు పిల్లలు పుట్టాలని, పిల్లలకు పిల్లలు పుట్టాలని, లేకుంటే ఏమేమో పుట్టాలని. హలో, ఎందుకు జవాబు రావడంలా, ఎందుకు తెలుసా, ఏనండి, నువ్వు ప్రార్థిస్తున్నావు ఒకటి, నువ్వు చూస్తున్నావు ఇంకోటి, నువ్వు డిస్ట్రా చేస్తున్నావు. అందుకే నువ్వు, ఐ మీన్, మీ నాశనం కా, బైబుల్ లేని చెప్తున్నా చెప్తానా, నేను దర్శనం లేనుడు ఏమవుతాడంట, నాశనం చేయబడతాడు. నువ్వు ప్రార్థన చేస్తానే ఏది, నా కొడుకు మారాలని ప్రార్థన లేచిన తర్వాత వాడు చేసే పనులు చూసి ఎదవా, నువ్వెందుకు మారుతావురా, నీ ఇమాజినేషన్ చూడు ఏం చేస్తాను. సి, అక్కడే ఉండేది అక్కడ నువ్వు రూపాంతరం చెందినావు అనుకో. నేను ప్రార్థనలు చెప్పా, నా గర్భాన్ని నేను దీవించావు ప్రభువా, నా బిడ్డలు భూమి మీద ఆశీర్వదింపబడిన వారు అవుతారని. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆడు కోతి మాదిరి ఎగిరినా నువ్వు చూడాల్సింది దేవుని యొక్క మహిమ తన మీద ఉంది, దేవుడు తనలో పనిచేస్తున్నాడు, దేవుని వాక్యం తనలో పనిచేస్తున్నాడు. నేను మళ్ళీ ఇది కూడా చెప్పడం లేదు, వాళ్ళు అరసద్దు, ఏమనద్దు, మాట్లాడిన మాట్లాడు, అది చెప్పడంలా. నేను నీ లోపల నువ్వు ఏం ప్రార్థన చేసావు, మోని నువ్వు ఏం ప్రార్థన చేసావు, అదే ఇమాజినేషన్లో కూడా ఉండాలా. జాగ్రత్తగా వినండి, ఒక వాక్యం నాకు ఎప్పుడు భయపెట్టించేది అంటే నేను కావాలని ఆ వాక్యంతో భయపడతా, కానీ చాలా నాకు ఈరోజు ప్రీచ్ చేయడానికి కారణం ఆ వాక్యమే. ఏదో తెలుసా, ఆదికాండం 6:5 చదవండి, ఏం రాయబడింది అక్కడ, చాలా పవర్ఫుల్ వాక్యం ఆదికాండం 6:5. జాగ్రత్త చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు బాధపడతా అన్నాడు. హలో, ఇది వినాలి, ముందు చూడండి పిల్లలు, ముందు ఇంగ్లీష్లో పెట్టిన, ముందు చూడండి మీరు అందరు ఇక్కడ. సే, దేవుడు గుండె బాధపడతా అందంట అనుక్షణం, ఎందుకో తెలుసా, టై తీయలేదని కాదు, చర్చికి రాలేదని కాదు, ఎందుకు గుండె బాధపడ, ఇది మీకు రిజిస్టర్డ్ కాల లోపలికి వెళ్ళిపోలే ఇది, ఈ వాక్యము ఎందుకు తెలుసా, దేవుడు గుండె బాధపడతాడు, మనిషి యొక్క ఇమాజినేషన్ ఎప్పుడు చెడ్డగా ఉందని బాధపడతానంట దేవుడు. ఇంగ్లీష్ ఏమి, గాడ్ సా దట్ ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ దట్ అండ్ దట్ ఎవ్రీ ఇమాజినేషన్. సో తెలుగులో మీరు చదువు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చదువుతానండి, మీకు ఇమాజినేషన్ పదమే లేదాడ, ఏదో ఊహ ఉంది. ఓకే, ఊహ ఉంది, ఊహ అంటే ఇమాజినేషన్, తలంపులలోని ఊహ అంతా, తలంచుకోవడము, ఊహించుకోవడము, ఊహ అన్ని ఇమాజినేషన్. ఓకే, చూడండి ఇక్కడ ఏం రాబడిందో, దేవుడు గుండె బాధపడుతుందంట, ఎవ్రీ ఇమాజినేషన్ ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్ వాజ్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూలీ. ప్రతి క్షణం ప్రార్థన చేస్తాను ఇక్కడ కూర్చొని, ప్రభు నా యొక్క కుమారుడు యొక్క ఏదైనా సరే అది ఆరోగ్యం కోసం లేస్తూనే నేను ఏం ఆలోచిస్తానా, అయ్యో మావాడు దగ్గుతానాడే,
మామానికి తుమ్ములు పట్టే వికెడ్ ఆలోచన. దేవుని గుండె, దేవుడు నిర్ణయించుకున్నాడు, ఓకే నా దగ్గర నువ్వు వాగ్దానం పలికావు, నీ గుడారానికి నేను రోగం సమీపించనియనని నువ్వు నమ్ముతాన్నావు, నీ గుడారానికి రోగం రాని నేను ఆమె నేను చెప్పి లేచావు. ఇక్కడ లేస్తానంటే ఇమాజినేషన్లో ఏం చూసాను, ఏం చేసాం వీడికి, ఇంకా బాగా కాదేమో, వీడు అంతేనేమో రోగంతో అట్లే వెళ్ళిపోతాడో ఎట్లా. దేవుడు గుండె బద్దలవుతుంది ఆ సమయంలో. దేవునికి ఆనందం ఇచ్చేదేమో దశ నీ నా ఇమాజినేషన్ ప్లేరా. లేచిన తర్వాత నువ్వు అక్కడిది అది చూడడంలాను, ఎస్ అది ఉంది, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముతాను, తండ్రి నువ్వు చెప్పినది నా కొడుకులో చేస్తాను అవుతాడు, వాడు గొప్ప సేవ గొప్ప మనిషి కాబోతు, వాడిలో పరిశుద్ధాత్మని నువ్వు పనిచేస్తావు. నువ్వు చూడు బైబుల్ చదువుతాను అట్లా ఆ వ్యక్తి, అవి నువ్వు చూడు సమూయేలుతో దేవుడు మాట్లాడినట్ల నీ కుమారుడితో మాట్లాడతాను, నీ కూతురుతో. సి అది ఇమాజినేషన్ అండి. సి ఈరోజు నాశనం చేయబడతాను లేదు ఎక్కడ తెలుసా, క్రైస్తవ బిడ్డలు దేవుని ఆశీర్వాదం ఎందుకు అనుభవించడం లేదంటే ఈ ఇమాజినేషన్ వల్ల. అనుక్షణము ఈవిల్ ఇమాజినేషన్ ఉందండి, ఈవిల్ మాట్లాడతాం,